కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం పుల్లివేడు గ్రామ పంచాయతీలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం పుల్లివేడు గ్రామ పంచాయతీలో పుల్లివేడు సచివాలయంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ఆర్సీ ఓబులేసు ఆధ్వర్యంలో సర్పంచ్ దుగ్గిరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు రామకృష్ణారెడ్డి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రజలతో జలశక్తి అభియాన్పై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వీధుల వెంబడి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ఆర్సీ ఓబులేసు, ప్రధాన ఉపాధ్యాయుడు రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లను పెంచడమే కాక నీటిని వృధా చేయకుండా పొదుపు చేయాలని వారు పేర్కొన్నారు. ఈ విధంగా వర్షపు నీటిని ఒడిసి కట్టే విధంగా ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వర్షపు నీటిని సైతం వృధా చేయకుండా సంరక్షించాలని, నీటిని వనరులుగా భావించాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచినప్పుడే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రతి గ్రామాలలో సైతం ప్రజలు చెట్లను పెంచి నీటిని వృధా చేయకుండా పొదుపు చేసినప్పుడే గ్రామాలు పచ్చదనంగా ఉంటాయని వారు కోరారు. ఈరోజు ఫ్యాక్టరీలు రకరకాల రోడ్లకు వాటికి ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా మొక్కల వల్ల ఏమవుతుందంటే, ఈ మొక్కలు ఉండడం వల్ల ఆక్సిజన్ శాతం పెరిగి నీటిలో ఏమవుతుందంటే, ఆ నీరు ఏమవుతుందంటే ఆవిరి రూపంలో ముందు ఆకాశంలోకి జారుతుంది. ఆ పైన ఆకాశంలో ఉన్నటువంటి నీరు అనేది చల్లబడి వర్షం రూపంలో పడాలంటే ఆక్సిజన్ అవసరము, చల్లదనం అవసరం. ఆ చల్లదనం కోరుకోవడం కోసమే మనం మొక్కలు నాటితే ఎప్పుడైతే వృక్షో రక్షతే రక్షగా అన్నాడు. అంటే మొక్కలు ఎప్పుడైతే మనం నాటగలుగుతామో ఆ మొక్కలు తిరిగి మనల్ని రక్షించుతాయి. అలాగనే ఈ వర్షం పడడానికి మూల కారణం మొక్కలు. కాబట్టి ముందు మొక్కలు నాటాలి, తర్వాత నీటిని పన్న నీటిని వృధా చేయకుండా మనం కాపాడుకోవాలి. అదే ప్రాజెక్టుల్లో కావచ్చు, నీటి కుంటల రూపంలో కావచ్చు, ముఖ్యంగా ఇంకుడు గుంతల రూపంలో కావచ్చు, మనము నీటిని భూగర్భ జలాలను ఎప్పుడైతే పెంచగలుగుతామో అప్పుడే మనకు నీరు సమృద్ధిగా ఉండగలుగుతుంది. ఈరోజు 200, 300, 500 లోతు బోర్లు వేసి నీటిని తోడగలుగుతున్నాం. కానీ ఈ విధంగా తోడుకుంటూ పోతుంటే భావితరాలకు భూమి లోపల, ఈరోజు బెంగళూరులో అయితే